హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యా తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, జేఎన్టీయూ H2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి డిలే అయినాయి, పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నానండి. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ డిలే అయినాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఎప్పుడుతో పోల్చినట్టయితే ఈసారి త్వరగానే వచ్చినట్టు మేము అనుకున్న డేట్ ప్రకారం. అది కా చూడకపోతే ఇంతవరకు వీడియో ఉంది చూడండి, మనం పెట్టాను. అయితే ఇక్కడ సిబిటి ఎగ్జామ్స్ అనేవి లేవు కాబట్టి మీకు ఇంకా స్పీడ్గానే వచ్చేస్తాయి రిజల్ట్స్. సో అది అసలు డిలేనే కాదు. సరే మీరు అనుకున్నట్టు మీ ప్రకారం డిలే అనుకుంటే, మరి పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి హార్డ్గా ఉంటుందా అంటే, పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్కి డిలేకి సంబంధం ఉండదు. స్లో లాస్ట్ చాలా రోజులు జరిగితే కష్టంగా జరుగుతుంది, త్వరగా కంప్లీట్ అయితే ఈజీగా జరుగుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఏదన్నా ఉన్నట్టయితే మీ మైండ్ సెట్లో రిమూవ్ దట్ వన్ ఫస్ట్, అసలు ఆ కాన్సెప్టే ఉండదు. ఎలా జరిగినా కీ పేపర్ ప్రకారమే మీకు పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ నాకు తెలిసి పేపర్ వాల్యుయేషన్ అయితే 2-2 BTEC రెగ్యులర్ బాగా జరుగుతుంది, పాయింట్లు కూడా బాగానే వస్తాయి, అబవ్ యావరేజ్కి మినిమం తగ్గదనమాట పేపర్ వాల్యుయేషన్ అనేది. చాలామంది కూడా పాస్ అయిపోతారు, నేను అన్నాను కాదు, రిజల్ట్స్ వచ్చాక మీరే చెప్తారు. 2-1లో మీకు ఏదైతే సబ్జెక్టులు పోయినాయో అవన్నీ కూడా పాస్ అయిపోవడానికి 100%కి 100% ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది అది, ఓకేనా? సో రిజల్ట్స్ డిలే కారణాలు వచ్చేసరికి అది కాదు, మార్క్స్ వెరిఫికేషన్ కావచ్చు, మార్క్స్ ఎంట్రింగ్ కావచ్చు, ఇక రిజల్ట్స్ లింక్ వెబ్సైట్ లింక్కి లింక్ చేయటం కావచ్చు, వీటి గురించి అవుతుంటాయి తప్ప పేపర్ వాల్యుయేషన్కి దానికి సంబంధం అయితే లేదు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా రిజల్ట్స్ డిలే అయిన తర్వాత ఇంకా ఈజీగా పాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ కష్టంగా పేపర్ వాల్యుయేషన్ జరిగిందన్న వాళ్ళు లేరు. పేపర్ వాల్యుయేషన్ కష్టంగా జరిగిందని ఎప్పుడు అనుకుంటారంటే, పేపర్ క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చినప్పుడు మీరు కీ పేపర్కి దానికి అంటే మ్యాచింగ్ అంటే అందుట్లో ఉన్నదే ఉండాలి కాదు, అదే ఆన్సరు మీ సొంతగా రాసుకున్నా కూడా ఉంటుంది. మీరు ఎట్లా రాసినా కీవర్డ్ మాత్రం మ్యాచ్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్ట్స్లో కీవర్డ్స్ అనేవి మెయిన్. అది ఏదైనా కానీ జావాలో సర్వ్లెట్స్ ఎలానో, సి ప్రోగ్రామ్లో సి టోకెన్స్ ఎలానో, అలాగే ట్రిబిలీలో ఈఎంఎఫ్లో వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలానో, ఇలా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, అవి కలవాలి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దాని ప్రకారమే ఇది చేయాలని కాదు, అవి కలుస్తాయి కదా ఖచ్చితంగా. అది మీరు రాసే ఆన్సరు వాడి దగ్గర ఉన్న కీ పేపర్లో ఉన్న ఆన్సరు టాలీ అయితే చాలు. అసలు నాకు తెలిసి మ్యాక్సిమం 100కి 90% ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే అసలు కీ పేపర్ ఒకసారి చూసుకున్న తర్వాత వద్దాక చూడడు, ఇక వాళ్ళకి వెలిగిపోద్ది దాన్ని చూడటంతోనే, ఓకేనా? సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని అనేది లేదు. చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఇట్లా జరుగుద్దా అని చెప్పేసి, ఈ కాన్సెప్టే ఉండదు, ఓకేనా? రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని మీరు కామెంట్లతో తెలియజేస్తారు, వీడియో కూడా పెడతాను, మీకు అర్థమైపోద్ది, ఓకేనా? ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.